ఇప్పుడంతా ఉద్యమం నడుస్తుంది కదా, అంటే చైనా వస్తువులు వాడకూడదు, చైనా యాప్స్ వాడకూడదు. సో టాప్ 10 పాపులర్ అయిన చైనా యాప్స్ ఏంటివి, వాటికి బదులుగా మనం ఎలాంటి ఆల్టర్నేటివ్ యాప్స్ ఇండియాని వాడాలన్నది ఈ వీడియోలో తెలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గోపాలరావు, మీరు చూస్తున్నారు గోపాల్ టెక్ ఛానల్. మనం బాగా వాడే యాప్స్ వచ్చేసరికి టిక్ టాక్, క్యామ్ స్కానర్, తర్వాత షేర్ ఇట్, హెలో యాప్ ఒకటి, తర్వాత వీచాట్, ఎగ్జెండర్, విడ్మేట్, విడ్మే స్టేటస్, యూసీ బ్రౌసర్, యూసీ బ్రౌసర్ మినీ, బ్యూటీ ప్లస్, లైక్, జూమ్, యూ డిక్షనరీ. ఇక చైనా యాప్స్ లో గేమ్స్ విషయానికి వచ్చేసరికి పబ్జి ఒకటి, తర్వాత బ్యాటిల్ ఆఫ్ ఎనిమీస్, తర్వాత మొబైల్ ఏజెంట్స్, ఈ మూడు చైనా వాళ్ళే. ఈ పబ్జిలో మొబైల్ వర్షన్ ఏదైతే ఉందో అది చైనా వాళ్ళకి సంబంధించింది అన్నట్లు. పీసీ వర్షన్ అయితే చైనా వాళ్ళది కాదు. సో దీన్ని మనం ఆరాంగా ఆడుకోవచ్చు ఏదైతే పీసీ వర్షన్ ఉందో. సో మొబైల్ వర్షన్ ఒకటే చైనా వాళ్ళది. దీని కాపీ రైట్స్ గానీ పేటెంట్ రైట్స్ వేరే వాళ్ళ దగ్గర నుంచి, పీసీ వర్షన్ నుంచి పబ్జి చైనా వాళ్ళు దీన్ని కొనుక్కున్నారు, పబ్జి మొబైల్ వర్షన్ ని. సో పబ్జి మొబైల్ వర్షన్ ని మీరు అన్ఇన్స్టాల్ చేసేయండి. ఇది చైనా వాళ్ళది, వాళ్ళకి సంబంధించిన పబ్జికి సంబంధించిన సర్వర్స్ మొత్తం వాళ్ళ దగ్గరే ఉన్నాయి. సో మన డేటా అనేది వాళ్ళు తీసుకుంటూనే ఉన్నారు పబ్జి ద్వారా. పైన చెప్పిన యాప్స్ అన్ని చైనా వాళ్ళ యాప్స్. దీని ద్వారా ఏమైతుందంటే మనం యాప్స్ యూజ్ చేస్తే ఏదైతే అమౌంట్ ఉంటుందో అది మొత్తం చైనా వాళ్ళకి వెళ్తుంది. అలాగే మన డేటా కావచ్చు, మనం ఏమేమి థింగ్స్ చేస్తున్నామో వాళ్ళకి తెలిసిపోతుంది. సో దీని వలన మనం చైనా యాప్స్ ని బ్యాన్ చేయాలి. అలాగా దీనికి ఈ చైనా యాప్స్ కి ఆల్టర్నేట్ గా ఎలాంటి యాప్స్ వాడాలంటే టిక్ టాక్ బదులుగా రోపస్ తో బోలో ఇండియా వాడండి. అలాగే షేర్ ఇట్ కి బదులుగా మనం ఏం వాడవచ్చు అంటే జియో స్విచ్ వాడవచ్చు, అలాగే షేర్ అలా అనే యాప్ వాడవచ్చు. క్యామ్ స్కానర్ కి బదులుగా ఆఫీస్ లెన్స్ వాడండి. బ్యూటీ ప్లస్ కు బదులుగా ఇండియన్ సెల్ఫీ కెమెరా వాడండి. యూసీ బ్రౌసర్ కి బదులుగా ఓపెరా మినీ వాడండి, అలాగే క్రోమ్ వాడండి. దాని తర్వాత లైకీ కి బదులుగా మనం ఏం వాడవచ్చు అంటే మీమీ లైవ్ వాడవచ్చు. జూమ్ యాప్ బదులుగా మనం జియో మేట్ వాడవచ్చు. అలాగే టర్బో విపిఎన్ బదులు వాటర్ మెలాన్ విపిఎన్ వాడండి. పబ్జికి బదులుగా కాల్ ఆఫ్ డ్యూటీ, ఫ్రీ ఫైర్ ఆడండి. సో ఈ విధంగా వీలైనంత ఎక్కువగా మనం చైనా యాప్స్ ని అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. ఫ్రెండ్స్, నేను టాప్ 10 లో ఉన్న యాప్స్ గురించే చెప్పాను, మిగతా యాప్స్ అన్ని మీరు ఇక్కడ స్క్రీన్ పైన చూడొచ్చు. ఇవన్నీ చైనా యాప్సే. సో ఇప్పుడు మనం చైనా వాళ్ళ మీద కోపంతో చైనా యాప్స్ అన్ని బ్యాన్ చేస్తున్నాం. సో ఈ విధంగా ఏమైతుందంటే చైనా వాళ్ళ మీద కోపంతో చైనా యాప్స్ ని బ్యాన్ చేస్తున్నాం. అలాగే వేరే దేశంతో ఎప్పుడైనా కోపం ఉంటే, అంటే ఏదైనా శత్రుత్వం ఏర్పడితే ఆ యాప్స్ ని కూడా బ్యాన్ చేయాలంటే చాలా కష్టమైంది. సో మన ఇండియా ఏం చేయాలంటే అన్ని చైనా వాళ్ళు ఏ విధంగా అయితే వాళ్ళకు సొంతంగా ఫేస్బుక్ లాంటివి కానీ క్రోమ్ లాంటివి కానీ వాళ్ళకు సొంతంగా ఎలా యాప్స్ అయితే బిల్డ్ చేసుకుంటున్నారో మన ఇండియా వాళ్ళు కూడా అలాగే వాళ్ళ సొంత యాప్స్ అనేవి బిల్డ్ చేసుకున్న తర్వాత ఇలాంటి యాప్స్ అన్నింటినీ బ్యాన్ చేసుకుంటే మన ఇండియాకి గ్రోత్ అనేది ఉంటుంది. సో విషయం పైన ఎలాంటి అభిప్రాయం ఉందో కింద కామెంట్ సెక్షన్ లో రాయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.